అందరికీ శుభోదయం పిల్లలు. ఈరోజు మనము గోలకొండ పట్టణం అనే పాఠ్యాంశంలో ప్రవేశిక మరియు పాఠ్యభాగం గురించి నేర్చుకుందాం. గోలకొండ పట్టణం అనే పాఠ్యాంశంలో ముందుగా ప్రవేశిక గురించి నేర్చుకుందాం. చూడండి, ప్రవేశిక ఏ జాతికైనా ఏ ప్రాంతానికైనా తమ చరిత్రను మర్చిపోవడం అంత దురదృష్టం మరొకటి ఉండదు. తెలంగాణలోనే ఎంతో విశిష్టతను సంతరించుకున్న గోలకొండ పట్టణ వైభవాన్ని, నాటి అద్భుత నిర్మాణాలను వర్ణించడానికి మాటలు చాలవు. చిరస్మరణీయమైన ఈ కట్టడంలోని సాంకేతిక నైపుణ్యాన్ని ఎందరో చరిత్రకారులు అభివర్ణించే ప్రయత్నం చేశారు. గోలకొండ వైభవాన్ని కళ్ళతో చూడవలసిందే గాని మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. ఆదిరాజు వీరభద్రరావు ఆ ప్రయత్నం చేశాడు. ఆయన మాటల్లోనే గోలకొండ పట్టణ విశేషాలను, ఆనాటి పరిస్థితులను ఈ పాఠం చదివి తెలుసుకోండి. ప్రత్యక్షంగా చూసిన అనుభూతిని పొందండి. ప్రవేశిక విన్నారు కదండి. ఏ జాతికైనా ఏ ప్రాంతానికైనా తమ చరిత్రను మర్చిపోవడం అంత దురదృష్టం మరొకటి ఉండదు. తెలంగాణలోనే ఎంతో విశిష్టతను సంతరించుకున్నటువంటి అనేకమైనటువంటి కట్టడాలు అనేటువంటివి ఉన్నాయి. అందులో ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి కట్టడం గోలకొండ కోట. ఈ గోలకొండ పట్టణ వైభవాన్ని, ఆనాటి అద్భుత నిర్మాణాలను వర్ణించాలంటే ఎవరికి కూడా మాటలు అనేటువంటివి చాలవు. లేదా అద్భుతమైనటువంటి కట్టడాలు ఈ గోలకొండ పట్టణంలో ఉన్నాయి. ఇలాంటి చిరస్మరణీయమైన ఈ కట్టడంలో సాంకేతిక నైపుణ్యాన్ని ఎందరో చరిత్రకారులు అభివర్ణించే ప్రయత్నం అనేటువంటివి చేశారు. గోలకొండ వైభవాన్ని మనం కళ్ళతో చూడాలే తప్ప దాన్ని వర్ణించడం అనేటువంటిది ఎవరికి కూడా సాధ్యం కాదు. కాకపోతే ఆదిరాజు వీరభద్రరావు మనకు కళ్ళకు కట్టినట్టుగా వర్ణించే ప్రయత్నం అనేటువంటిది ఇక్కడ చేస్తున్నారు. ఆయన మాటల్లోనే మనం గోలకొండ పట్టణ విశేషాలను, ఆనాటి పరిస్థితులను ఈ పాఠం ద్వారా మనం నేర్చుకుందాం. అదేవిధంగా ప్రత్యక్షంగా చూసినటువంటి అనుభూతిని అనేటువంటిది మనం పొందుదాం. ఇప్పుడు మనం పాఠంలోకి ప్రవేశిద్దాం. పట్టణం అనగా గోలకొండ పట్టణం అనియే దక్షిణా పదమున ప్రసిద్ధి. గోలకొండ దుర్గం అనగా ఒక కోట కాదు, మూడు కోటలు. ఈ మూడు కోటలను ఒకదానిని చుట్టుకొని మరి ఒకటి కట్టబడినది. మొదటి రెండవ కోటల ప్రాకారముల మధ్యముననే గోలకొండ పట్టణ ముఖ్య భాగము వెలిసి ఉండెను. దుర్గమునకు సుమారు 7 మైళ్ళ కైవారము, 87 బురుజులు, 8 దర్వాజాలు ఉండెను. సుమారు 4 మైళ్ళ వైశాల్యం ఉండెను. చూడండి పిల్లలు, గోలకొండ పట్టణం అంటే దక్షిణ పదములో ప్రసిద్ధి. దక్షిణ పదము అంటే దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందినటువంటి పట్టణం అంటే గోలకొండ పట్టణం. గోలకొండ దుర్గం అంటే గోలకొండ కోట అంటే ఒక్క కోట కాదు, ఇక్కడ మూడు కోటలతో కూడినటువంటిదే గోలకొండ కోట. ఈ మూడు కోటలను చుట్టుకొని మరొకటి కట్టబడి, ఒకదాన్ని చుట్టుకొని ఒకటి కట్టబడినటువంటి కోటలే గోలకొండ కోట. మొదటి రెండవ కోటల ప్రాకారముల మధ్యలోనే గోలకొండ పట్టణ ముఖ్య భాగం అనేటువంటిది వెలిసి ఉన్నది. దుర్గమునకు సుమారు 7 మైళ్ళ కైవారం. కైవారము అంటే చుట్టుకొలత. 7 మైళ్ళ చుట్టుకొలత అనేటువంటిది ఉంది ఈ కోటకు. అదేవిధంగా 87 బురుజులు ఉన్నాయి, 8 దర్వాజాలు ఉన్నాయి. సుమారు దీని యొక్క వైశాల్యం 4 మైళ్ళ వైశాల్యం అనేటువంటిది ఉంటుంది. చూడండి, గోలకొండ కోటను ఇక్కడ ఒకసారి చూడవచ్చు. గోలకొండ యొక్క కోట నిర్మాణం అనేటువంటిది ఇక్కడ చుట్టూ కనబడేటువంటిది కైవారం అంటాం, చుట్టుకొలత అనేటువంటిది. దీనికి ఎంత దూరం అనేటువంటిది ఉన్నదో చూడండి. పైనుండి మనం చూసినట్టయితే గోలకొండ అనేటువంటిది ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఈ చిత్రంలో గమనించండి. మైలు, మైలు అంటే పొడవును కొలుచుటకు ఒక కొలమానం. ఒక మైలు అంటే ఎంత అంటే 5280 అడుగులు లేదా 16.3 మీటర్లు లేదా 1.6
0.93444 కిలోమీటర్ల దూరం అనేటువంటిది ఉంటుంది. ఇంకొక పదం ఇక్కడ విన్నా, బురుజులు అనేటువంటి. బురుజులు అంటే కోట కొమ్మలు. కోట కొమ్మలు అంటే ఏంటిది? కోట గోడలే అందుండేటువంటి దిబ్బ, అంటే ఎత్తైనటువంటి ప్రదేశం ఇక్కడ. ఇవి ఎందుకు బురుజులు అనేటువంటిది ఆ రోజుల్లో నిర్మించే వాళ్ళంటే, శత్రు రక్షణ దృష్టితో ప్రత్యేకంగా చేపట్టబడినటువంటి నిర్మాణం ఈ బురుజులు అనేటువంటి. ఆ బురుజుల పైనుండే శత్రువులను గమనిస్తూ ఉండేటువంటి వాళ్ళు, అక్కడి నుండే శత్రువులపై దాడి చేసేటువంటి వాళ్ళు. శత్రువులపై దాడి చేసేటువంటి సందర్భంలో ఇక్కడనే ఫిరంగులను పెట్టి కాలుస్తూ ఉండేవాళ్ళు. అందుకోసం ఎత్తైనటువంటి కోటగోడలు అనేటువంటిది నిర్మించడం అనేటువంటిది మనం అనేక కోటల్లో కూడా చూస్తాం. ఆ విధంగానే గోల్కొండ కోటలో కూడా ఎత్తైనటువంటి నిర్మాణాలు మనం చూడవచ్చు. మరి పట్టణాన్ని నిర్మించినటువంటి వ్యక్తి ఎవరు అంటే, గోల్కొండ పట్టణ నిర్మాణ పథకమునకు కర్త ఆజమ్ ఖాన్. ఈయన ఒక ఇంజనీరు. ఇతనే ఈ పట్టణం యొక్క రూపురేఖలను దిద్దినటువంటి వ్యక్తి. ఈ పట్టణమునకు పెక్కు భాగములుగా దీన్ని విభజించడం అనేటువంటి జరిగింది. పట్టణాన్ని ఆ భాగములనే మొహల్లాలు అని పిలుస్తూ ఉండేవాళ్ళు. మొహల్లాలు అంటే వీధులు అనేటువంటి అర్థం. ఈ మొహల్లాల పేర్లు తెలిపేటువంటి రికార్డులు అనేటువంటి మనకు లేవు, వివరములు బాగుగా తెలియదు. అయినను అక్సికమాన్, దికాబ్ బాగ్, కటోరా హౌస్, మీర్ జుమ్లా మొహల్లా, మాదన్న మొహల్లా అనే కొన్ని పేర్లు అనేటువంటి తెలుచున్నవి. ఎందుకంటే మీర్ జుమ్లా, మాదన్న నివసించేటువంటి మందిరాలు ఉండడం వల్ల ఆ ప్రాంతాలకు ఆ పేర్లు అనేటువంటిది రావడం జరిగింది. ఇక్కడ కమాన్ అనేటువంటి ఒక కొత్త పదాన్ని మనం చూస్తాం. కమాన్ అంటే విల్లు లాంటి నిర్మాణం, ఎత్తుగా నిర్మించడం అనేటువంటిది చేస్తారు. ఇంకొకటి బాగ్. బాగ్ అంటే తోట. అంటే గోల్కొండ పట్టణాన్ని నిర్మించినటువంటి వ్యక్తి ఎవరు? ఇక్కడ ఆజమ్ ఖాన్ అనేటువంటి ఇంజనీరు. ఈయనే దానికి నిర్మాణకర్తగా మనం చెప్పవచ్చు. ఈ గోల్కొండ పట్టణంలో మనం చూస్తే ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు అధిక సంఖ్యలో నుండి పట్టణం ఎప్పుడు కూడా సందడిగా ఉండేటువంటిది. ఆ పట్టణంలో ఏనుగులు, గుర్రాలు అనేటువంటిది సంతరిస్తూ ఉండేటువంటి. రాజభవనాలు అనేటువంటి మొత్తం కూడా పడమటి దిశ ఉండేను. తూర్పు, దక్షిణ, ఉత్తర ప్రాంతాల యందు ప్రజా సముదాయం అనేది ఇక్కడ నివసిస్తూ ఉండేవాళ్ళు. ఉత్తర ప్రాంతం మాత్రం అధిక జనసమ్మర్దం అనేటువంటిది కలిగి ఉండేటువంటి. ఇక్కడ రాజభవనాలు అంటే రాజులు ఉండేటువంటి గృహాలు. ఇక్కడ వీధులు కూడా చాలా విశాలంగా మనకు గోల్కొండ పట్టణంలో ఉంటాయి. ఇక్కడ చూడవచ్చు ఏనుగులు, గుర్రాలు మరియు ఒంటెలు ప్రయాణించేటువంటి చిత్రాన్ని కూడా మనం ఈ చిత్రంలో చూడవచ్చు. ఇక ఈ గోల్కొండ పట్టణానికి పెంపు సొంపులు కలిగించడంలో మొదటివాడు కులీ కుతుబ్ షా, నాలుగో వాడు ఇబ్రాహిం కుతుబ్ షా. 1550 నుండి 1580 మధ్యకాలంలో ఈయన పరిపాలన చేయడం జరిగింది. ఐదవ వాడకు మహమ్మద్ కులీ కుతుబ్ షా, ఏడవ వాడు అబ్దుల్లా కుతుబ్ షా. వీళ్ళు చాలా శ్రద్ధ వహించడం జరిగింది. గోల్కొండ పట్టణం యొక్క వైభవాన్ని పెంచడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి వాళ్ళు. ఈ గోల్కొండ పట్టణాన్ని, గోల్కొండ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి సుల్తాన్లను మనం చూసినట్లయితే, ముఖ్యంగా 8 మంది సుల్తాన్లు గోల్కొండ పట్టణాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన అనేటువంటి చేయడం జరిగింది. కుతుబ్ షాహి సుల్తాన్లలో మొదటి వారు. సుల్తాన్ కులీ కుతుబ్ షా, ఈయన 1518 నుండి 1543 మధ్యకాలంలో పరిపాలించాడు. రెండవ వ్యక్తి జంషీద్ కులీ కుతుబ్ షా, 1543-1550 మధ్యకాలం. మూడవ వ్యక్తి సుబాన్ కులీ కుతుబ్ షా, 1550 పరిపాలన చేశాడు. నాలుగవ వ్యక్తి ఇబ్రాహిం కులీ కుతుబ్ షా, 1550-1580 మధ్యకాలంలో పరిపాలన అనేటువంటి కొనసాగించారు. ఐదో వారు మొహమ్మద్ కులీ కుతుబ్ షా, 1580-1612. సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షా 1612-1626 మధ్యకాలం. ఏడవ వ్యక్తి అబ్దుల్లా కుతుబ్ షా, 1626-1672 మధ్యకాలంలో పరిపాలన చేశాడు. చివరి వ్యక్తి, 8వ వ్యక్తి అబుల్ హసన్ తానేషా, 1672-1687 మధ్యకాలంలో గోల్కొండ పట్టణాన్ని
రాజధానిగా తీసుకొని పరిపాలించినటువంటి చక్రవర్తి. ఈ 8 మంది కుతుబ్షాహీ సుల్తానులుగా చెప్పవచ్చు. వీళ్ళే గోల్కొండ పట్టణాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తులు. ఇందులో కొంతమంది మనం చిత్రాలను చూడవచ్చు. సుల్తాన్ కులీ కుతుబ్ షా, మొహమ్మద్ కులీ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా, ఇబ్రాహిం కులీ కుతుబ్ షా. వీటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తుల్లో ఒకరు ఇబ్రాహిం కులీ కుతుబ్ షా. ఇబ్రాహిం కుతుబ్ షా సర్దార్లను, భాగ్యవంతులను కోట లోపల మేడలు కట్టవలసిందిగా ఆయనే ఆజ్ఞాపన చేయడం జరిగింది. ఆ విధంగానే ఈ పట్టణాన్ని, గోల్కొండ పట్టణాన్ని అలంకార భూయిష్టంగా నుండుటకు అందరూ కూడా ఉత్సాహంగా శ్రమించి గోల్కొండ పట్టణాన్ని చాలా అద్భుతంగా నిర్మాణం అనేటువంటిది చేయడం జరిగింది. కచేరీ భవనములు, ఉద్యోగస్తుల భవనములు, దేవాలయములు, మసీదులు, ధర్మశాలలు, భిక్షాగృహములు, రమ్యోద్యానములు, పాఠశాలలు, స్నాన మందిరములు మొదలైనటువంటి అనేక నిర్మాణాలు అనేది గోల్కొండ పట్టణంలో చేపట్టడం జరిగింది. ఇబ్రాహిం కులీ కుతుబ్ షా 12 భిక్షాగృహాలను కూడా నిర్మించడం జరిగింది. ఈ 12 భిక్షాగృహాలను నిర్మించి 12 ఇమాములకినే అంకితం ఇవ్వడం అనేటువంటిది చేశాడు. ఇందులో మనం కొన్ని నూతన పదాలను చూద్దాం. అలంకార భూయిష్టము అంటే అలంకారంతో కూడినది, అలంకారంతో కూడిన అనేకమైనటువంటి భవనాల నిర్మాణం అనేటువంటిది గోల్కొండ పట్టణంలో జరిగింది. ఇంకొక పదం రమ్యోద్యానములు, రమ్య ప్లస్ ఉద్యానవనములు. రమ్యోద్యానములు అందమైన ఉద్యానాలు అని చెప్తాం, ఉద్యానవనములు. కచేరీ భవనాలు అంటే కార్యాలయ భవనాలు, ఆఫీస్ బిల్డింగ్స్ అంటాం. ఇమాములు, ఇమాములు అంటే మసీదులో నమాజ్ చదివించే వ్యక్తులు అని చెప్పవచ్చు. వీళ్ళు మత గురువులు అని కూడా మనం చెబుతూ ఉంటాం. వీళ్ళకే భిక్షాగృహాలను నిర్మించి వీళ్ళకి అప్పగించడం అనేటువంటిది చేశాడు ఇబ్రాహిం కుతుబ్ షా. అంటే అద్భుతమైనటువంటి పరిపాలన చేసినటువంటి వ్యక్తుల్లో ఇబ్రాహిం కుతుబ్ షా ఒకరు. తర్వాత మొహమ్మద్ కులీ కుతుబ్ షా అని మనం ముఖ్యంగా చెప్పవచ్చు. ఇప్పుడు గోల్కొండ పట్టణ వైభవాన్ని మనం ఒకసారి చూస్తే, గోల్కొండ పట్టణంలో అతి ముఖ్యమైనటువంటి వాటిలలో నగీన బాగ్ అనేటువంటిది ఒకటి. ఈ నగీన బాగ్ అంటే ఏంటిదంటే ఒక అందాల కుప్ప అయినటువంటి రమ్యోద్యానం అని, ఒక ఉద్యానవనం అని చెప్పవచ్చు నగీన బాగ్ అనేటువంటిది. సో ఇదే కాకుండా షాహీ మహల్ అనేటువంటి రాజ హర్మయములు ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకు ప్రకాశవంతములకు ఉదాహరణలు అనేటువంటి మనం చెప్పవచ్చు. అంటే అద్భుతమైనటువంటి రాజ మందిరాలను ఈ నిర్మించడం అనేటువంటిది కూడా ఇక్కడ చేయడం జరిగింది. అలాంటి రాజ మందిరాల్లో దిల్కుషా భవనం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి కట్టడం, మనోహరమైనటువంటి మందిర రాజమని చెప్పవచ్చు. ఈ మందిరమునందే పారసీక దేశపు రాయబారికిని, అతని యొక్క అనుచర వర్గమునకు బసను ఏర్పాటు చేసేటువంటి వాళ్ళు, ఎవరైనా విదేశీయులు వచ్చినట్లయితే ఈ మందిరంలోనే వారికి వసతి అనేటువంటిది కల్పించేవారు. బస అంటే వసతి కల్పించడం అనేది. ఇంకొకటి గోల్కొండ పట్టణంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి వాటిలలో యుద్ధభటులకు ప్రత్యేకంగా 2 బారకాసులు అనేటువంటి ఉండేవి. 2 ప్రాకారముల మధ్య ఒకటి పర్వత శిఖరమునందు, మరి ఒకటి బారకాసులు అనేటువంటి ఇక్కడ నిర్మాణం అనేటువంటిది చేయడం జరిగింది. సో గోల్కొండ పట్టణం మన నగీన బాగ్ చూడవచ్చు. ఇక్కడ అందమైనటువంటి ఒక ఉద్యానవనం, అక్కడ ఉద్యానవనాన్ని కూడా వాళ్ళు పెంచడం అనేటువంటి చేశారు. సో భవనాల యొక్క చిత్రాలను కూడా పరిశీలిద్దాం. అందమైనటువంటి భవన నిర్మాణం ఇక్కడ పైభాగంలో చూసినట్లయితే అద్భుతమైనటువంటి డిజైన్తో వాళ్ళు నిర్మాణాలు అనేటువంటిది చేయడం అనేటువంటిది జరిగింది. ఈ చిత్రాలలో మనం చూడవచ్చు పక్కన ఉన్నటువంటిది భవన నిర్మాణం, కూలిపోయి ఉన్నటువంటి కనిపిస్తున్నటువంటి భవనాన్ని మనం కూడా చూడవచ్చు. సో నూతన పదాలు ఒకసారి చూద్దాం. నగీనా బాగ్ ఒక ఉద్యానవనం, రమ్యోద్యానం అని అందమైనటువంటి ఉద్యానాలలో శ్రేష్టమైనది, రాజ హర్మయములు రాజభవనాలు అంట, రాజుల యొక్క మేడలని చెప్పవచ్చు. మందిర రాజము అంటే శ్రేష్టమైన మందిరము. బారకాసులు ఇంకో పదం ఇక్కడ. బారక్స్ అంటే శాశ్వతంగా సైనికులు ఉండే ప్రదేశాలు. బారక్స్ అనే ఇంగ్లీష్ పదమే బారకాసులుగా రూపాంతరం చెందింది. ఇక గోల్కొండ పట్టణంలో ఉద్యానవన యొక్క నిర్మాణం అనేది విలక్షణమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి నిర్మాణంగా మనం చెప్పవచ్చు. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి మిద్దెల మీది తోటలు, రూఫ్ గార్డెన్స్ అంట, భవనాల పైభాగంలో నిర్మాణం అనేటువంటి చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మనం ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం పట్టణాల్లో
మిద్దెల మీద తోటలు అనేటువంటి వాటికి చాలా ప్రాధాన్యత అనేటువంటిది కల్పించడం అనేటువంటిది చేస్తూ ఉన్నారు. ఎంతో నైపుణ్యంతో తీర్చిదిద్దినటువంటి ఉద్యానవనాలు చాలా మనోహరంగా మనకు కనిపించేది. ఈ ఉద్యానవనానికి నీటిని సప్లై చేసేటువంటి విధానం కూడా ఆ రోజుల్లో అందుబాటులో ఉంది. దీనికోసం నీటి కాలువలు జలాశయాలు నిర్మించడం అనేటువంటివి చేశారు. కేరాకూలు జలపాతాలు అనేటువంటిది గోల్కొండ పట్టణంలో అచ్చరువు గొలుపుచున్నవి, అంటే ఆశ్చర్యాన్ని ఇక్కడ కల్పిస్తూ ఉంటాయి. ఈ అంతరాల నందనవనం బాబిలోనియాలో అత్యంత ప్రాచీన కాలంలో నుండెను. ఎక్కడది మిద్దెల మీద తోటలు అనేటువంటి ఒకప్పుడు మనం బాబిలోనియా ప్రాంతాల్లో ఉన్న చూసేవనం చాలా ప్రాచీన కాలంలో అక్కడ మాత్రమే కనిపించేవి. అలాంటివే మళ్ళీ మన భారతదేశంలో కనిపిస్తుందంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక దృశ్యం ఏంటిదంటే అది గోల్కొండ పట్టణంలోనే. గోల్కొండ పట్టణంలో ఉన్నటువంటి మిద్దెల మీది తోటలే అద్భుతమైనటువంటి నిర్మాణాలుగా మనం చెప్పవచ్చు. ఈ మిద్దెల మీది తోటలకు నీటిని సప్లై చేసేటువంటి విధానం కూడా ఉండేది. కింది నుండి పై వరకు నీటిని సప్లై చేస్తూ ఉండేవాళ్ళు. ఆ కింద ఉన్నటువంటి భాగం నుండి పైభాగానికి నీటి సప్లై చేసి ఆ పైభాగంలో కోటల గోడల మధ్య పైన వాటిని నిర్మించడం అనేటువంటిది చేసేటువంటి వాళ్ళు. నూతన పదాలను చూద్దాం. జలాశయములు అంటే సరస్సులు, కేలాకూలులు అంటే క్రీడా సరస్సులు, అచ్చరువు గొలుపు అంటే ఆశ్చర్యాన్ని కలిగించు, అంతరాలము అంటే లోపలి భాగం, జలపాతము కొండపై నుండి నీళ్లు కిందికి వేగంగా జారడానే జలపాతాలు అంటే మనం ఇంగ్లీష్లో వాటర్ఫాల్స్ అని పిలవడం జరుగుతుంది. అద్భుతమైనటువంటి నిర్మాణాలు అంటే గోల్కొండ పట్టణంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ గోల్కొండ పట్టణంలో మరొకటి చెప్పుకోవాల్సినటువంటి దాంట్లో మజ్ను బురుజుకు వాయువ్య దిశంలో దొడ్డ బాల్బోవా అనేటువంటి వృక్షం ఒకటి మనకు కనిపిస్తూ ఉంటుంది. వృక్షం ఒకటి ఉండేది అప్పుడు. దీని స్కందపు కైవారం 80 అడుగులు అనేటువంటిది ఉండేది. అంటే దీని మొదలని మనం చూస్తే చుట్టుకొలత అనేది మొత్తం దాదాపుగా 80 అడుగులు అనేటువంటిది ఉండేది. ఆ చెట్టు యొక్క పాదమునందలి త్వరలో ఒక గుండ్రని బల్ల, దాని చుట్టూ 4 కుర్చీలు వేసుకొని 4 కూర్చుండి ఉపాహారం పుచ్చుకునేటకు వీలగునంత విశాల ప్రదేశం అనేటువంటిది మనం ఆ చెట్టు దగ్గర చూడవచ్చు. ఆ త్వరలోకి గాలి వెలుతురు చక్కగా ప్రసరించే విధంగా అది ఆ చెట్టు అనేటువంటిది ఉండేది. ఈ చెట్టును సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా ఆఫ్రికా నుండి తెప్పించడం జరిగింది. దాన్ని తెప్పించాడట. కటోర హౌజ్ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా మనం ఇంతకుముందు చెప్పుకున్న ఒక జలాశయం ఇది. ఈ కటోర హౌజ్ అనేటువంటి ప్రాంతం అనేది వేసవి కాలంలో గొప్ప విహార భూమిగా ఉండేటువంటిది. ఒక జలాశయంగా తటాకంలాగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. అక్కడ వేసవి కాలంలో అందరూ కూడా వెళ్ళి అక్కడ చేద తీరడం అనేటువంటిది జరిగేది. సో ముఖ్యంగా గోల్కొండ పట్టణం అనేటువంటిది అద్భుతమైనటువంటి నిర్మాణాలతో కూడినటువంటి పట్టణంగా మనం చెప్పవచ్చు. అందుకే గోల్కొండ పట్టణంలో చూసినట్లయితే ఆ నగీనాబాగ్ నిర్మాణం కానీ మరియు భవనాల యొక్క నిర్మాణం కానీ అదేవిధంగా దొడ్డ బాల్బోబా వృక్షం కానీ అద్భుతమైనంగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా మిద్దెల మీద తోటలు అనేటువంటిది ప్రపంచంలో బాబిలోనియాలో ఉన్నాయి. ఆ తర్వాత మన భారతదేశంలో ఉన్నటువంటి గోల్కొండ పట్టణంలో మాత్రమే మనం మిద్దెల మీద తోటలు అనేటువంటివి చూస్తాం. సో ఇది ఏకైక దృశ్యంగా భారతదేశంలోనే మనం చెప్పవచ్చు. ఇంత అద్భుతమైనటువంటి నిర్మాణాలు కలిగినటువంటిది ఈ గోల్కొండ పట్టణంగా చెప్పవచ్చు. ఇక్కడ చిత్రంలో చూడండి, దొడ్డ బాల్బోబా వృక్షం అనేటువంటిది చూడవచ్చు. ఇంత వెడల్పుగా పెద్దగా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో స్కందపు కైవారము, స్కందపు కైవారం అంటే చెట్టు యొక్క బోధ, దాని చుట్టుకొలత, సందపు చుట్టుకొలత, త్వర అంటే రంధ్రము, ఉపాహారం అంటే చిరుతిండి పలాహారాలు తీసుకోవడం అంటే ఉంటుంది. కటోర హౌజ్ అనేది ఒక జలాశయము. విహార భూమి అంటే విహారం చేసేటువంటి ప్రదేశం. సో ఇంటి పనిని చేయండి. ఇందులో ఒకటి, పట్టణం అలంకార భూయిష్టంగా ఉండడం అంటే ఏమిటి? ఒకసారి పాఠాన్ని చదవండి. చదివి అర్థం చేసుకొని ఈ ప్రశ్నకు సమాధానము రాసే ప్రయత్నం చేయండి. ఇక రెండవ ప్రశ్న, గోల్కొండ కోట ఎందుకు అచ్చరువు గొలుపుతున్నది? అంటే గోల్కొండ కోట ఎందుకు ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంది? అంటే అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు అనేటువంటి ఎలా ఉన్నాయి? అంటే గోల్కొండ కోట యొక్క ప్రత్యేకత ఏమిటి అనేది ఈ ప్రశ్నకు సమాధానంగా రాయాల్సి ఉంటుంది. ఈ రెండు ప్రశ్నలకు సమాధానాలు పాఠాన్ని చదివి రాసే ప్రయత్నం చేయండి. తిరిగి మరొక క్లాసులో కలుసుకుందాం.